ఇంకొక పక్క ఈరోజు ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్లీ డిప్రెషన్ వచ్చింది. దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితుంది. ఏదైతే బాపట్ల వరకు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం. ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత రెయిన్ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. హెవీ రెయిన్ఫాల్ గాని మోడరేట్ రెయిన్ఫాల్ గాని మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది. ఏలేరు రిజర్వాయర్ కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ కిందికి పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితుంది. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం. ఎందుకంటే 15,000-20,000 వచ్చే అవకాశం ఉంది. 24 డిఎంసీ కెపాసిటీ ఏలేరు ఇప్పటికే 21 మధ్యాహ్నాలకే నిండింది. కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి. ఇన్ఫ్లో అవుట్ఫ్లో ముంపు గురికాకుండా ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలన్నీ చేయమని దానికి కూడా ఇచ్చాం. ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు గాని కాలువలకు గాని డ్రైన్స్ గాని గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం ఏరియాలో పైనుండి హిల్స్ అని కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది. అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకొక పక్కన ఏఎస్ఆర్ డిస్టిక్ట్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అక్కడుండే చిన్న చిన్న గూడెలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం. దీనికి కావలసిన వాటర్ గాని ఫుడ్ గ్రెయిన్స్ గాని అవసరమైతే ఫుడ్ ప్రిపరేషన్ గాని మెడికల్ క్యాంపులు గాని ఇవన్నీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని అందరినీ అలర్ట్ చేశాం. కొల్లేరులో నీళ్లన్నీ వస్తున్నాయి. ఇవన్నీ డ్రైన్ కావాల్సిన అవసరం ఉంది. పైన వచ్చే కొన్ని నందివాడ గ్రామాల్లో కొంచెం నందివాడ మండలం మొత్తం నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. కిందన కూడా ఇది డ్రైన్ అవుట్ కావాలి. దానికి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి అందరినీ అలర్ట్ చేశాం. అంటే ఎక్కడికి